మీడియా ప్రతినిధులందరికీ హిందు మూలముగా తెలియజేయడం ఏమనగా మేమందరము ఈరోజు ఇక్కడ జన్నత్ ఇన్హదామి జన్నతుల్ బఖీ అంటే మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె అయిన బీబీ ఫాతిమతు జహ్రా వారి సమాధిని వాళ్ళు 1925 సంవత్సరంలో అపఖ్యాతి పాలు చేసినందుకు నిరసనగా శాంతియుతంగా మేము ఇక్కడ ప్రదర్శన ఇస్తున్నాము. మరియు సౌదీ కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ప్రభుత్వం వారితో మనం విన్నవించుకుంటున్నాము. ఆ సమాధుల మీద మళ్ళీ గోరీలు అనగా టూమ్స్ నిర్మించాలని విశాఖపట్నం షియా మతస్థులందరూ ఈ మీడియా ద్వారా ఆ సౌదీ అరేబియా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది చాలా పవిత్రమైన స్థలాలు. మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదే నబవీకి అభిముఖముగా దానికి ఆపోజిట్గా ఎదురుగుండానే ఈ జన్నతుల్ బఖీ అని మదీనా మునవరా పట్టణంలో ఉన్నది. కాబట్టి ఆ పవిత్ర స్థలం మీద ఈ నిర్మాణాన్ని పునర్నిర్మించవలసిందిగా షియా మతస్థులందరూ కోరుతున్నారు. ఒకవేళ ఆ ప్రభుత్వం కానీ చేపట్టకపోతే నిర్మాణాలు మన ప్రపంచం మొత్తం మీద ఉన్న షియా మతస్థులందరూ తమ వంతు సహకారము తమ వంతు తమ వస్త్రాల ఆభరణాలైనా అమ్ముకొని ఈ వీటి నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరియు అందరూ కలిసికట్టుగా ఈ పునర్నిర్మించడానికి అందరూ కృషి చేస్తారని ఈ ప్రభుత్వం వారు చేపట్టి వీలైనంత త్వరగా ఆ సమాధులను పునర్నిర్మించవలసిందిగా మేము కోరుతున్నాము. ఎందుకంటే మన భారతదేశంలోనే స్వాతంత్రానికి ఈ పోరాడిన నాయకులు మహానాయకులు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు అవుతనివ్వండి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క శక్తి వనము శక్తిస్థలం ఇందిరాగాంధీ గారిది అయితేనేమి, లాల్ బహదూర్ శాస్త్రి అయితేనేమి, ఈ మధ్యకాలంలో కాలం చేసిన మన అటల్ బిహారీ వాజ్పేయి వారి అయితేనేమి, వీళ్ళందరి సమాధులు కూడా ఇక్కడ ఎంతో గొప్పగా నిర్మించి ఉన్నారు. కానీ ప్రపంచం మొత్తం మీద శాంతి కొరకు పోరాడిన మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె మన స్త్రీలందరికీ ఒక మార్గదర్శకురాలుగా ఉన్న ఆవిడ సమాధిని వాళ్ళు పడగొట్టడం పూలదూయడం చాలా అమానుషం. కాబట్టి వీలైనంత త్వరగా ఆ ప్రభుత్వం సౌదీ ప్రభుత్వం ఆ సమాధుల మీద పునర్నిర్మించవలసిందిగా మరి ఒక్కసారి కోరుతూ ఇంతటితో నేను విన్నవిస్తాను. ఓకే.